ఏమిట్రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి ఎప్పటికి ఉంటాయి ఏమిటో త్వర కార్యమండి ఇలాగూ సూరి పొరపాటున ఎవరైనా మర్చిపోయారేమో మరోసారి జాగ్రత్తగా చూడండి అలాగనే నాన్న నేను అలా పట్టుకుని దాకా వెళ్ళాను థ్యాంక్ యూ ఏమిటి ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు మళ్ళీ వాడు వాపసు తీసుకోడు ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి నాకు ఒక్కటి కూడా నచ్చలేదు నచ్చలేదా అవునండి అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి నన్ను తీసుకెళ్లాల్సింది హలో సార్ సార్ సెలెక్ట్ చేసేది అడ్డమైన వాళ్ళు కాదు శైలజ అయినా నాకు నచ్చలేదు ఏమి నచ్చలేదు సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదు అసలు మా శైలజ నచ్చలేదా చెప్పండి మీ మనసులో ఏదో పెట్టుకుని బయటకు కూడా అనొద్దు మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి ఇండైరెక్ట్ వద్దు పెట్టండి వద్దా ఈ పెళ్లి చూడండి అడిగానండి ఇలాంటి విషయాలను మనం ముందే తెలుసుకోవాలి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మా శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి ఈయనకి అన్ని డౌట్లే అసలు పిల్లల్ని నెలకై కాపాడు చూపి తీసేది అసలు మా శైలికి ఏంతో కొన్ని చెప్పండి అసలు ఎన్ని ఎన్ని వేల సంబంధాలు వచ్చింది తెలుసా ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా చెప్పండి అందరికి అవధాని ఆశిస్సులు అవధాని నిశ్చితార్థాన్ని ముందు జాతకాలు చుట్టాలని రావాలి అంటే వెళ్ళి టైంకి వస్తావా ఏంటండి ఏమిటి అవధాని అంటే అలా డబ్బాడుకున్నా సెంటర్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి రేపు మాట్లాడుకోవాలని ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి అమెరికా ప్రెసిడెంట్ అమెరికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి కనకదుర్గమ్మగుళ్ళో నగలు అతనివో నగలివో నేనే చెప్పాలి రాష్ట్రంలో మధ్యవర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి ఇన్ని పనులు ఉన్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారికి శుభముహూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో వెయ్యినుడు బాగాలి అని చెప్పి వచ్చాను వెయ్యినుడు అవునండి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు ఎల్బి హ్యాండిల్ అవ్వండి ఇలా ఇవ్వండి దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు డబ్బు సంపాదించి మీరు వల్ల దాచుకుందాం అనుకుంటారు కానీ చెడిగాడు వచ్చి నాలుగు విధాలు అపహరించిపోతుంటాడు పెళ్ళ మాట చేస్తే వెళ్ళడం బాగా చెప్పారండి నేను ఎప్పుడు అలాగే చెప్పానమ్మా మా వారి గురించి కూడా చెప్పండి నాకే అక్కర్లేదు అక్కర్లా ఆయన చేతి అక్కర్లా మొహం చూస్తేనే తెలుస్తుంది కళ్ళల్లో కారం కడుపు వికారం వాళ్ళందరినీ మొదలవయ్యా ముందు మా అమ్మాయి సంగతి చెప్పు అలాగే పక్కకి జరగండి పక్కకి జరగండి ఏదమ్మా చెయ్యి ఇలా ఓహో వెరీ గుడ్ మంచి జాతకురాలు కావాలనుకున్న వాళ్ళని దక్కించుకుంటుంది కాబోయే భర్త మంచి మోసనవాడు పెళ్ళైన పద్నాలుగు నెలలో వండండి పిల్లని కట్టుందండి కానీ రాహులో ఒక అడ్డు పడుతున్నాడు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయినా వాడిని ఏమి చేయలేడు అమ్మవారికి మొక్క అంతా మధ్య జరుగుతుంది మీ పెళ్లి ఘనంగా జరుగుతుంది ఇది అమ్మాయి నీ పెళ్లికి నాకు కొత్త పెద్ద సాపి వాళ్ళు తెలుసా నాకు కూడా చూడండి సార్ రా బాబు నువ్వేమ్మా వెడి తల్లి కూర్చో బాబు వెరీ గుడ్ ఓహో దివ్యంగా ఉందయ్యా ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా ఏమిటయ్యా ఎవరికి చెప్పకుండానే పిల్లలు చూసేసావా అమ్మాయి ఎవరు ఇక్కడే ఉందండి మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూశారండి నాకు నచ్చిందండి సస్పెన్స్ ఆయన నాదే ఉందండి మీరు చూడాల్సిన చేయి నాది కాదు ఆయనది రండి బాబు కూర్చోండి చేతి నిండా కత్తెరలు బ్లేడ్లు అన్నీ కావాలనుకుంటాడు ఒక్కటి దొరకదు పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పెట్టు మీద కూర్చునే యోగం కనపడటం లేదు అక్షంతరం వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు ఏది అసలు ఏదండి ఏది ఏమిట్లేదు పెళ్ళగీతే ఏదో అసలు సరిగ్గా చూడవయ్యా బాబు రెండు రోజులు పెళ్లి పెట్టుకున్నా ఏదండి పెళ్లి గీత లేదు సరిగ్గా చూడవయ్యా బాబు కరెక్ట్ గా ఏమండి ఈ అవధాన వాడంటే ఏమిటనుకుంటున్నారు ఆల్ గ్రహ శ్రవణ స్పాన్ నూనె మూసుకొని గడగడ నిలబడవలసిందే అటువంటి మీద ప్రశ్నిస్తారా ఏమండి లేదు ఎందుకు రావమంటున్నారు ఏమిటిట కాంపౌండ్ లో కాలు పెట్టమని ప్రాణాలు తీసుకుంటా ఏం కూర్చావు అక్షరం వేయించుకునే యోగం లేదా యోగమే లేదా నేను చెప్పాను ఏంట్రా ఈ అవధాన మీద చేసుకుంటున్నావా
సరస్వతి పుత్రుడిరా, నీకు ఈ జన్మలోనే కాదు ఏడు జన్మలో కూడా వివాహం ఉందిరా, సర్వ నక్షత్రాలు సత్యం చెప్పిస్తున్నాను. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవా సందేళ్ళలో